अस्सलामुअलैकुम नाज़रीन, केबीएन न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। वज़ीर-ए-आला तेलंगाना के चंद्रशेखर राव ने मीडिया से बात करते हुए कहा कि डिजास्टर मैनेजमेंट एक्ट के तहत काबीना ने इस बात का फैसला किया है कि मकानदारों को चाहिए कि वो मौजूदा मोहलिक कोरोना वायरस की वबा और लॉकडाउन की वजह सारा मुल्क, रियासत व शहर के तमाम सरगर्मियां ठप पड़ गई हैं, मईशत इंतहाई पस्त हो चुकी है। ऐसे हालात में मकानदारों को उन्होंने हिदायत दी कि वो अपने किरायेदारों से मार्च, अप्रैल, मई तक किराया वसूल न करे। अगर कोई किरायेदारों को किराए की वसूली के लिए दबाव डालते हैं तो उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने मजीद कहा कि उन अफराद को चाहिए कि वो 100 नंबर डायल करें, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने मकानदारों को मशवरा दिया कि वो 3 माह के बाद आहिस्ता आहिस्ता अकसात में किराया वसूल कर लें। उन्होंने मजीद कहा कि ये हुकूमत की जानिब से जारी किया गया है और मकानदारों को चाहिए कि वो इस मौलिक वबा के पेश नजर किरायेदारों को तंग न करे, बसूरत दीगर उनके खिलाफ सख्त इकदाम किए जाएंगे। उन्होंने मजीद तफसीलात से वाकिफ करवाया। డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ ఏడుపు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లలో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి, ఇప్పుడు వసూలు చేయవద్దు, వారి దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు, కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది క్యాబినెట్, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం, కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వారిని ఇబ్బంది పెట్టని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప, మీకు మేము డిపార్ట్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले।